హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ ముచ్చట ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈరోజు ఈ వీడియోలో ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ టిఎస్ ట్రాన్స్కో నుండి అప్రెంటిషిప్ కోసం నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఇక్కడ నోటిఫికేషన్ చూస్తే ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ కోఆపరేటివ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ టిఎస్ ట్రాన్స్కో నుంచి అప్రెంటిషిప్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఎలిజిబుల్ వచ్చేసి గ్రాడ్యుయేట్ మరియు డిప్లొమా హోల్డర్స్ ఇన్ ఇంజనీరింగ్ ఇంజనీరింగ్లో గ్రాడ్యుయేట్ మరియు డిప్ల చే డిప్లొమా చేసిన వారు దీనికి ఎలిజిబుల్ ఇక్కడ పాస్డ్ అవుట్ డ్యూరింగ్ రెండు వేల ఇరవై నుండి ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరాల్లో పాస్ అవుట్ అయిన వారు మాత్రమే ఈ అప్రెంటిషిప్ ట్రైనింగ్ తీసుకోవచ్చు ఇక్కడ గ్రాడ్యుయేట్ టెక్నీషియన్ డిప్లొమా ఆస్పరెంటిస్ డిసిప్లైన్ ఇన్ ఇంజనీరింగ్ ఇక్కడ బీటెక్లో ఈ ఈసీఈ సిఎస్ఈ మెకానికల్ సివిల్ ఐటీ చేసిన వారు దీనికి ఎలిజిబుల్ అదేవిధంగా డిప్లమా ఈఈ డిప్లమా ఈసీఈ డిప్లమా ఎంఈఈ డిప్లమా సిఈఈ అదేవిధంగా డిప్లమా సిఎస్ఈ చేసినవారు దీనికి ఎలిజిబుల్ ఇక్కడ టోటల్ ఖాళీలు వచ్చేసి తొంభై రెండు ఉన్నాయి ఇక్కడ మెక్ ఇంజనీరింగ్ చేసిన వారు బీటెక్ చేసిన వారికి తొమ్మిది వేల స్టైఫెండ్ అనేది ఇస్తారు అదేవిధంగా డిప్లొమా చేసిన వరకు ఎయిట్ థౌజండ్ అనేది స్టైఫండ్ కింద ఇస్తారు ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ ఇంజనీరింగ్ చేసి ఉండాలి అదేవిధంగా టెక్నీషియన్ డిప్లొమా ఆస్పరెంటిస్ డిప్లొమా ఇంజనీరింగ్ చేసిన వారు కూడా ఎలిజిబుల్ అదేవిధంగా ఏజ్ వచ్చేసి ఎయిటీన్ ఇయర్స్ ఏబో ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా రిజర్వేషన్ ఆఫ్ వేకెన్సీస్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ వారికి రిజర్వేషన్ కూడా ఉంటుంది అదేవిధంగా డ్యూరింగ్ ఆఫ్ ట్రైనింగ్ వన్ ఇయర్ అనేది ఈ అప్రెంటిషిప్ ఉంటుంది అదేవిధంగా ప్రీవియస్ ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మెరిట్ ఆధారంగా అకాడమిక్ మెరిట్ ఆధారంగా ఇస్తారు అదేవిధంగా ప్రొసీజర్ ఫర్ రిజిస్ట్రేషన్ అండ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి ఇంతకుముందే నేషనల్ వెబ్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళు ఫస్ట్ స్టెప్ని ఫా ఫాలో కావాలి నేషనల్ వెబ్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ కాని వాళ్ళు రిజిస్టర్ అయి కావాల్సి ఉంటుంది తర్వాత లాగిన్ కావాల్సి ఉంటుంది అదేవిధంగా ట్రావెల్ ఎక్స్పెన్సివ్ అనేది టిఏడిఏ అనేది వర్తించదు అదేవిధంగా బోర్డింగ్ అండ్ లోడింగ్ కూడా ఇందులో వర్తించదు అదేవిధంగా ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి ఫిఫ్త్ ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడు అదేవిధంగా నార్స్లో నేషనల్ అప్రెంటిషిప్ ట్రైనింగ్ స్కీమ్ పోర్టల్లో లెవెన్త్ ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడు లాస్ట్ డేట్ అదేవిధంగా లాస్ట్ డేట్ ఫర్ అప్లయింగ్ ఇన్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ హైదరాబాద్లో ట్వెల్త్ ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడు అనేది లాస్ట్ డేట్గా ఉంది ఈ విధంగా టీఎస్ ట్రాన్స్కోలో అప్రెంటిషిప్ కోసం నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి Thank you, thank you for watching this video.